ఆడియన్స్ బంగారాలు, కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఈరోజు మనం మేదస్సును పెంచే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం గిన్నెలోకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి, బెండకాయలు ఈ విధంగా సాంబార్కి కట్ చేసుకున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లో ఉంచుకొని మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని మనకు మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలలో కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత టమాటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి రసం అంతా తీసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, నచ్చితే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని బెండకాయలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. బెండకాయలు అనేవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మన బెండకాయ టమాటీ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.